Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ చేతికి ఐపాక్ తాజా రిపోర్ట్. ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? ఏపీలో వైసీపీ ప్రభుత్వం మరోసారి రావాలంటే తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో జనంలో మమేకం కావాలని సీఎం జగన్ పదే పదే కోరుతున్నా ఎమ్మెల్యేల పనితీరులో మార్పు కనిపించడం లేదు. కొందరు ఎమ్మెల్యేలు అయితే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని లెక్క చేసే పరిస్థితి లేదు. దీంతో సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వారికి క్లాస్ పీక్తున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో తాజా రిపోర్టు ప్రకారం పనితీరు దారుణంగా ఉన్న 30 నుండి 40 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు సీఎం జగన్ సమీక్ష ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్లు దాటిపోయింది. మరో 7.5 ఏళ్లు ఎన్నికలున్నాయి. వీటిలో ఎలాగైనా నెగ్గేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ ఎమ్మెల్యేలకు సానుకూల సంకేతాలు పంపేందుకు 175 సీట్ల టార్గెట్ కూడా నిర్దేశించారు. అయినా ఎమ్మెల్యేల పనితీరులో మార్పు కనిపించడం లేదు. ఇప్పటికీ జనంతో మమేకం అయ్యేందుకు పలువురు ఎమ్మెల్యేలు సిద్ధం కావడం లేదు. ప్రభుత్వ పనితీరు చూసి జనం తమకు ఓటేయకపోతారా అన్న ధైర్యం వారిలో పెరిగిపోతోంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల నిర్లిప్తత ఇప్పుడు సీఎం జగన్ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 151 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి చేరిన 4 ఎమ్మెల్యేలు, వీరు కాకుండా టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉన్న పార్టీ ఇన్ఛార్జీలు, ఇలా 175 నియోజకవర్గాలలో వీరంతా ఏం చేస్తున్నారనే దానిపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. వైసీపీకి ఈసారి కూడా వ్యూహాలు రచిస్తున్న ఐపాక్ ఈ నివేదికల్ని తయారు చేసి సీఎంకు పంపుతోంది. వీటి ఆధారంగానే జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలపై సీఎం జగన్కు మరో రిపోర్ట్ అందినట్లు తెలుస్తోంది. ఈసారి అందిన రిపోర్టు ప్రకారం వైసీపీ ఎమ్మెల్యేలలో 30 నుండి 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తెలుస్తోంది. దీంతో వైఎస్ జగన్ వీరిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరంతా జగన్ నిర్దేశించిన విధంగా గడప గడపకు తిరగడం లేదని, పార్టీ ఆదేశాలని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గాలలో ప్రజలతో మమేకమయ్యే విషయంలో ఆయా ఎమ్మెల్యేల పనితీరు అసలు బాగోలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా ఎమ్మెల్యేల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందని వైఎస్ జగన్ బలంగా నమ్ముతున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకుంటున్నారా లేదా అనే దానిపై ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటున్న జగన్ తుది సమీక్షకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇదే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన జగన్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు క్లాసులు పీకారు. అయినా కొందరిలో మార్పు కనిపించడం లేదు. దీంతో ఈ నెల 14న తుది సమీక్ష నిర్వహించేందుకు జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తద్వారా ఈ 30-40 మందిపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.